హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమతా వ్లాగ్స్. ఈరోజు చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీగా ఉండే ఒక చట్నీ రెసిపీ చూపించబోతున్నానండి. అది కీరదోసకాయతోటి. కీరదోసకాయతో చట్నీ ఏంటి అనుకుంటున్నారు కదా, కానీ చాలా టేస్టీగా ఉంటుందండి, ఇంకా చాలా హెల్తీ అన్నమాట. ఇప్పుడైతే ఈ కీరదోసకాయతో చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. దీనికోసం ముందుగా నేను రెండు కీరదోసకాయలు తీసుకొని చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటి పైన తొక్కేం తీయాల్సిన అవసరం లేదండి, అలాగే కట్ చేసేస్తున్నాను. ఇలా ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కోవాలి. అలాగే ఒక 20 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను రెండు కీరదోసకాయలకి. ఈ చట్నీ ఎంత స్పైసీగా ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేయాలి. ఇప్పుడు దానిలోకి 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి అది వేగాక దానిలో పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానన్నమాట. పచ్చిమిరపకాయలు కారంను బట్టి మీరు వేసుకోవాలండి. ఈ పచ్చిమిరపకాయలు అంత ఎక్కువగా కారం లేదన్నమాట, అందుకనే ఇన్ని వేసుకున్నాను. ఇలా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని అది చల్లారిన తర్వాత ఆ పోపుని మిక్సీ జార్లోకి యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు దీనిలోకి పులుపు కోసం 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేశానండి. అదేవిధంగా చిన్న చిన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు మొత్తం కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను, అలాగే 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేశానండి. ఇప్పుడు దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి, మరీ మెత్తగా కాదు. మనకి మిక్సీలో పల్స్ ఇచ్చే ఆప్షన్ ఉంటుంది కదండి, ఆ పల్స్ ఇస్తూ మనం గ్రైండ్ చేసుకుంటే ఇలా కచ్చాపచ్చగా వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ అండ్ ప్యాన్ పెట్టి దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దానిలో పోపు దినుసులు వేసుకోవాలండి. అలాగే 2 ఎండుమిరపకాయలు యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపుని మనం పచ్చడి తీసుకున్నాం కదా, దాని ఆ గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. చక్కగా యాడ్ చేసుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కీరదోసకాయ పచ్చడి. దీనిని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.